ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలు బాగా వేడి మీదున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారనే చెప్పుకోవాలి. ఇవన్నీ అలా ఉంటే రీసెంట్ గా మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ జేడి లక్ష్మీనారాయణ తన పదవికి స్వచ్ఛంద రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని ఓ రేంజ్ లో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జేడి లక్ష్మీనారాయణకి తమ పార్టీలోనికి రావాలనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే అతన్ని సగౌరవంగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి మనకు విదితమే. ఇక దీంతో రాజకీయ పరిపాలన విధానాలపై మంచి పట్టున్న జేడి లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోనికి చేరడం ఖాయమంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా జేడి స్పందించి జనసేన పార్టీలోకి తన రాకపై స్పష్టత ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమేనని, అయితే తన దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని జేడి లక్ష్మీనారాయణ తెలియపరిచారు. అలానే తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెబుతూనే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తనపై వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవాలేనని, అందులో ఏమాత్రం కూడా నిజం లేదని, అవన్నీ కొన్ని మీడియా ఛానల్స్ వారు సృష్టించిన కథనాలని పేర్కొంటూ ఆ వార్తలన్నింటినీ కొట్టిపారేశారు జేడి లక్ష్మీనారాయణ. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానించినప్పటికీ జేడి జనసేనలోకి రావడం జరగని పని అంటూ తేల్చి చెప్పేయడంతో జేడి లక్ష్మీనారాయణ వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలేవైనా చేస్తున్నారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.